భగీరథ అదే విధ ప్రెషర్ పెంచితే పుట్టుక్కు ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు వేల కోట్ల ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్నే వాడిన గత సర్కారు సబ్ కాంట్రాక్టర్లు అంతా లోకల్ లీడర్లే సమస్య వస్తే పట్టించుకుంటలే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మిషన్ భగీరథ గురించి రెండు వేల పదిహేడు మార్చి నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఫామ్ హౌస్ నేత కేసీఆర్ మల్కాజ్ కాడ సభ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి గోండు గూడానికి తాగునీరు ఇవ్వకపోతే నల్లా నీళ్ళు ఇవ్వకపోతే స్వచ్ఛమైన నల్లా నీళ్ళు ఇదే మాట స్వచ్ఛమైన తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల నేను ఓట్లేడు గాని చెప్పాడు ఇక నిజమే కావచ్చని అందరు సపోర్ట్ కొట్టే ఇట్లా ఇట్లా చెప్పి చూస్తాడు వీళ్ళు నమ్మిరా లేదా స్టేజ్ మీద వాళ్ళని ఆచేయకపోతే కాదం ఆ నమ్మిరా బకరాలంతా అనుకుంటాడు ఈ రకంగా పాత పైపు లైన్లు పాత నీళ్ళ ట్యాంకీలు పాత కథ ఆడాడ కొత్తై వరిసి రన్ కొరాడు వరిసినా గాని నీళ్ళు లేవుల డబిస్ వాటికి ఇన్ని మీటర్ ఏడ సబగుయినా ఏం చెప్పిండు అంతట వచ్చేసనే ఇగో ఈ ఈ నియోజకవర్గంలో ఒక ఐదారు 6 రూర్లకు రావాల్సి ఉంది అంటే 5 6 రూర్లల మా ఉంది ఏమని అందర అనుకురు అందర అనుకురు ఈడ గదే అనుకురు ఆడ గదే అనుకురు ఆడ గదే అనుకురు ఎటువైనా నీళ్ళు లేవు మన్ను లేవు గదే ఫిల్టర్ డబ్బా సౌసయం లేకపోతే సౌసయం ఏకమాట ఒకటి ఉంటుంది అంటే అంటే ఒక రాజు చెప్తాడు రాజు ఏమంటాడంటే ఒక డ్రమ్ము పెడతాడా డ్రమ్ము పెట్టేసి రాత్రి రాత్రి రేపు తెల్లారేసరికి మనిషి ఒక లీటర్ పాలు మీ ఊర్లో అందరు తీసుకొచ్చి పోయిరని చెప్తాడు అంటే వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది ఉంటే వెయ్యి లీటర్ పాలు పోయాలిగా ఏముండ చీకట్ల వెళ్ళగా ఏముండదని చెప్పేసి నేను ఒక్క నీళ్ళు పోస్తే అయితే వెయ్యి లీటర్ పాలు కాదు అట్లా నేను ఒక్క నీళ్ళు పోస్తే అయితే అందరు నీళ్ళే పోయి చూస్తారు తెల్లగా పోయి చూసేసరికి మొత్తం అలా పాలుండే నీళ్ళు ఉంటాయి ఏంటంటే సౌసాయాని ఏకపోతు అంటే ఏమనుకుంటారు అంటే పబ్లిక్ ఏమనుకుంటారు అంటే మా ఒక్కరికే రాకుండా వచ్చు సేమ్ ఈ కథనే మాకు తప్ప అంతటా వచ్చినట్టుదే అని అనుకుంటారు చెప్పుడు కూడా అద్దె చెప్తాడు కేసీఆర్ దాంతో నిజమే కావచ్చు అవి కూడా వచ్చేస్తాయి చెప్పినా నేను ఇంజనీర్లకు చెప్పినా అది కూడా పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండే మరి ఎందుకు పెట్టిరు దిక్కుమాలే వాళ్ళు అని వీళ్ళతో అంటాడు వాళ్ళు నిజమే అనుకుంటారు సప్పట్లు కొడతారు అవతల పడతారు ఏడిగో ఇదే సోది సరే ఇక మిషన్ భగీరథ మిషన్ భగీరథ కోసం జర్రని కోట్ల రూపాయల కార్పొరేషన్ పెట్టి అప్పు తెచ్చిర్రు కార్పొరేషన్ పెట్టి అప్పు తెస్తే ఆ అప్పు ఇలా మిట్టయి కూర్చున్నది దానికి ఈఎంఐలు కట్టి తను పైసలు లేవు ఇలా इंका मिशन भागीनाथ ओपनिंग रोज <coughs> गज नियोजक वर्ग को प्रधानमंत्री नरेंद्र मोदी गार मिशन भागीरथ ओपनिंग प्रधानमंत्री जी आप मानते हो नहीं मानते पूरा देश मानते मैं मानते हो hmm. सभी प्रधानमंत्री से जो जो काम किया भारत में उससे आप एक नंबर है భ్రష్టాచారయే అన్నాడు ఇక నరేంద్ర మోడీ గారు పరిశ్రమ తిరిగబడుగుతుంది ఏమైడేమని ముందస్తు ఎన్నికల కోసం ఆ డ్రామా ఆడినప్పుడు ఆ ప్రెషర్ పెంచితే పుట్టుక్కు ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు ఇగో ఇది లీకేజీలు కామన్ అయిపోయినాయి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు మ్యాన్ హోల్ వద్ద లీకేజీలు కామన్ అయ్యాయి ముఖ్యంగా కోమటి బండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తైరు తరచూ పగిలి రెండు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతున్నాయి దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దని నిర్ణయానికి వచ్చారు పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్ మండలాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు ఇక గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్ భగీరథ అమృత్ స్కీమ్ లో భాగంగా రెండు వందల పదిహేడు కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్ ఇరవై ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు ఇందులో యాభై తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్ కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పాతది కావడంతో వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగిలిపోతున్నాయి కమిషనర్ అశ్విని వాకాడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు ఓ వైపు పనులు చేస్తుంటే మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి నుంచి నీళ్లు కు పైపులు పుట్టుక్కుమంటున్నాయి ఏ టౌన్ లో చూసినా ఏ పల్లెలో చూసినా పైప్ లైన్ లకు పగుల్లే పుర్రలే ఓ దిక్కు రిపేర్లు చేస్తే పగుళ్లు పర్రలే పుర్ర పర్రలే ఓ దిక్కు రిపేర్లు చేస్తే మరో దిక్కు లీకులు గత బీఆర్ఎస్ సర్కారు గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్ లోని ఇంట్రా ప్లైప్ పైప్ లైన్ల తీరిది ఇలాంటి పైప్ లైన్ల ద్వారా తాగునీళ్లు ఎట్లా సప్లై చేయాలో తెలియక జిల్లాల్లో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగ వినియోగంలోకి తెస్తున్నారు భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్ బోర్లు వేస్తున్నారు ఉన్న వాటికి రిపేర్లు చేస్తున్నారు అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు ఏ మాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రా పైప్ లైన్ మారిస్తే తప్ప మునుముందు మిషన్ భగీరథతో ఇంటింటికి నీరు సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఆఫీస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తా ఉంది కేసీఆర్ పని ఎట్లా చేసిందంటే మేము చేసుకుంటాం కూసుకుని మూలంగానే చేసి ఈ పైప్ లైన్ లేదు అసలు యాక్చువల్ గా ఇన్ని మీటర్లకు ఒకసారి చెక్అప్ ఇయాలన్న ఒక రూల్ ఉంటది ఆ చెక్అప్ లేదు పికప్ లేదు పెద్ద పెద్ద పైప్ లైన్లు ఉంటాయి కదా ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది